కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు సూర్య ఇంటర్నేషనల్. లైట్ అప్ యువర్ లైఫ్స్, జాక్వా లైటింగ్. గెట్ రెడీ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫ్లోరింగ్. ఇంటర్నేషనల్ షెఫ్ కో గిఫ్ట్ ఫర్ ఎవర్ వాలా. TV5 Architecture and Interior Design Award powered by Ayanna, the Asia's fastest growing brand in constructions. Co-powered by Suchir India Aryavatanagari Tumukunta Alwalku Ati Cheruvalo. Sponsored by Satya Constructions Guntur. సూర్య ఇంటర్నేషనల్ ప్రజెంట్స్ TV5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ 2019 పవర్డ్ బై ఐఎన్ఆ ఇన్ఫ్రా, కో పవర్డ్ బై సుచిర్ ఇండియా, స్పాన్సర్డ్ బై సత్య కన్స్ట్రక్షన్స్ గుంటూరు అండ్ మెంటర్డ్ బై అమరావతి డిజైన్ ఫెస్టివల్. ఈ వామప్ ఎపిసోడ్లో భాగంగా ఇవాళ మనం ఒక ఇంటరాక్టివ్ సెషన్ని నిర్వహించుకోబోతున్నాం. TV5 ప్రేక్షకులకి తెలుసు, ఆల్రెడీ మనం వామప్ ఎపిసోడ్స్లో ఎటువంటి ఇంటరాక్టివ్ సెషన్స్ని కండక్ట్ చేస్తున్నాం. ఇవాళ ఎపిసోడ్లో మనం హోమ్ బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ అండ్ వెండర్స్. వెండర్స్ అంటే దే ఆర్ బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్స్ లైక్ ది సిమెంట్, స్టీల్, శానిటరీ వేర్, ఇలా వాట్ నాట్, ప్లంబింగ్, సో ఇలా డిఫరెంట్ అంశాలకు సంబంధించిన సప్లయర్స్ని కూడా ఈ సెషన్స్లో మనం భాగస్వాములు చేసి 3 key people ఫ్రమ్ ది డిజైన్ ఇండస్ట్రీని ఒకే చోట చేర్చి రకరకాలైన అంశాలపై మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రత్యేకించి ఇవాళ ముఖ్యంగా 2 అంశాలు మనం చర్చించుకోబోతున్నాం. ఒకటి ది బిజినెస్ రిలేషన్షిప్ బిట్వీన్ ది 3 key stakeholders, దట్ ఈస్ ది వెండర్స్, ది ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్ అండ్ హోమ్ బిల్డర్స్. సో ఈ 3 sectors మధ్య ఎటువంటి బిజినెస్ రిలేషన్షిప్ ఉంది, హౌ టు ఇంప్రూవ్ దిస్ ఫర్దర్ అనేది ప్రధానమైన అంశం. ఎందుకంటే వీళ్ళ 3 మధ్య సత్సంబంధాలు ఉంటేనే కన్స్యూమర్ బెనిఫిట్ అవుతాడు. సో అల్టిమేట్లీ వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ది హోమ్ బయర్, ది కన్స్యూమర్. సో వాళ్ళకి మనం మ్యాక్సిమం బెనిఫిట్ ఇవ్వాలంటే ఈ 3 మధ్య ఎటువంటి ఫ్రిక్షన్ ఉండకూడదు, ఎటువంటి కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు. దెన్ ది స్మూదర్ రిలేషన్షిప్ విల్ డెఫినెట్లీ లీడ్ టు బ్యూటిఫుల్ హోమ్స్. అండ్ 2వ అంశం ప్రస్తుతం అందరూ ఎకనామిక్ స్లోడౌన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనందరికీ తెలుసు Q1 GDP 5% వచ్చింది. సో ఏంటి అసలు ఈ 5% రావటం వలన దీని ఇంపాక్ట్, ఈ ఎకనామిక్ స్లోడౌన్ ఇంపాక్ట్ మన ఇండస్ట్రీ మీద, అంటే హోమ్ బిల్డింగ్ ఇండస్ట్రీ మీద ఆర్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మీద ఏ విధంగా ఉండబోతోంది, దీన్ని నెగెట్ చేయాలి, ఈ ప్రభావం నుంచి మనం తప్పించుకోవాలి, అసలు తప్పించుకోవచ్చా లేదా తప్పించుకోగలిగితే ఎటువంటి నివారణ ఉపాయాలు ఉన్నాయి, ఇటువంటి అంశాలన్నీ మాట్లాడుకుందాం. లెట్స్ డిస్కస్ ఆల్ దీస్ ఇష్యూస్ ఇన్ డీపర్ మేనర్. సో ఈ ప్రస్తుతం మనం ఇంటరాక్టివ్ సెషన్లో ప్యానెల్లో పాల్గొనేందుకు శ్రీ జి శంకరనారాయణ గారిని ఐ రిక్వెస్ట్ హిమ్ టు కమ్ ఆన్ టు ది స్టేజ్. ఐ ఆల్సో రిక్వెస్ట్ శ్రీ జి శివలీలానంద్, ది అదర్ ఆర్కిటెక్ట్, ఎమినెంట్ ఆర్కిటెక్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ రిక్వెస్ట్ శ్రీ రామకృష్ణారావు గారు, ప్రెసిడెంట్ క్రెడాయ్ హైదరాబాద్. ఐ ఆల్సో రిక్వెస్ట్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ క్రెడాయ్ ఆన్ టు ది స్టేజ్. అండ్ రాజేశ్వరరావు గారు ఫ్రమ్ క్రెడాయ్, ఈజ్ ది వైస్ ప్రెసిడెంట్ క్రెడాయ్ హైదరాబాద్. ఐ రిక్వెస్ట్ శ్రీ చలపతిరావు గారు, ప్రెసిడెంట్ ట్రెడా, తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్. వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ క్రెడా ఆఫీస్ బెరర్స్ అమాంగ్ అస్ ఇన్ దిస్ క్రెడాయ్ బిల్డింగ్ టుడే. అండ్ వీ వుడ్ ఆల్సో లైక్ టు కంగ్రాచులేట్ క్రెడా ఫర్ గోయింగ్ ఫర్ దేర్ ఓన్ బిల్డింగ్. సో ఇట్స్ బ్రేకింగ్ న్యూస్ నౌ, దేర్ ఓన్ ఆఫీస్, ఇఫ్ నాట్ దేర్ ఓన్ బిల్డింగ్, ఇట్స్ దేర్ ఓన్ ఆఫీస్, దేర్ ఓన్ బిల్డింగ్ స్పేస్, ఎస్. సో కంగ్రాచులేషన్ సార్, సో థ్యాంక్ యూ సో మచ్. ఇందాకే అంటున్నట్లుగా మాతో సుచిర్ ఇండియా కిరణ్ గారు జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సుచి కిరణ్ గారు ఫర్ బీయింగ్ సో జనరస్ అండ్ స్పాన్సరింగ్ అస్. మొదటి నుంచి మాకు వెన్నంటి ఉన్న సూర్య ఇంటర్నేషనల్ హరినాథ్ బాబు గారు, అలాగే అయ్యన్న శ్రీధర్ గారు, సో పవన్ గారు అండ్ అఫ్కోర్స్ మా మల్లికార్జున్ గారు ఆర్కిటెక్ట్స్, దే ఆర్ అవర్ బ్యాక్ బోన్స్ ఫర్ దిస్ ఇనిషియేటివ్. బిగిన్ విత్ శంకరనారాయణ గారు. సార్ మనం చాలా ఆర్గ్యుమెంట్స్ చూస్తున్నాం ఈ మధ్య, గవర్నమెంట్ కూడా కొన్ని కాన్ఫ్లిక్టింగ్ ప్రపోజల్స్ తీసుకురావటం, తర్వాత కొంత పబ్లిక్ డిబేట్ తర్వాత వాటిని విత్డ్రా చేసుకోవడం, ఇలా రకరకాల డిజైన్ ఇష్యూస్ సంబంధించి రకరకాల అంశాలు మన ముందుకు వస్తున్నాయి. సో ఏమిటి అసలు ఎందుకు ఇటువంటి వస్తున్నాయి, వై కాంట్ వీ మెయింటైన్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ది సో కాల్డ్ గుడ్ ప్రాక్టీసెస్ అండ్ ది ప్రాక్టికల్ డిఫికల్టీస్? యాజ్ యు సీ ది అర్బనైజేషన్
is a deliberate process. All over the world, cities are designed. The great cities don't just come up like a village. It's not just organic growth. If you want better livelihoods for people in a village, which is the, you know, in a city, which is the economic, thrust of a nation, you have to have well-designed cities. So well-designed cities, low, there should be a plan. You can call it a master plan. You can call it an urban design plan. You should have a proportion of open spaces to built area. The water requirement, the energy requirement, everything has to be planned and forecast for almost, 30 years or a generation. So suddenly, if the government comes up with sudden changes in the matrix of a city, it disturbs the equations, which is required for a good living space, which affects millions of people. If you take open spaces in our city, which have been open spaces for generations, suddenly if the government comes with a plan to build something on the open space where a lot of people are playing, it's a positive use, it's not just a land lying without any use, it's a positive use. So it disturbs the ecosystem. So atla we citizens are concerned about certain things like this. Shivalanand garu, manaku ikkada builders kuda unnaru kabatti let's discuss some issues related to them. In fact, prati government vachinappudu leda even in between the terms also manaku ee BRS ane schemes vastu untai, building regularization scheme anedi. దాని వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఎవరైనా వైలేట్ చేస్తుంటే వాళ్ళకి కొంత వెసులుబాటు లభిస్తుంది. బట్ కావాలని దానికోసమే ఎలాగో స్కీమ్ వస్తుంది కదా అని కొన్ని నామ్స్ని వైలేట్ చేసి కట్టుకొని తర్వాత ఎలాగో స్కీమ్ వచ్చినప్పుడు రెగ్యులరేట్ చేయించుకుందాం. దానివల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్ తప్పుతోంది మనకు. సిటీకి ఉన్న బ్యూటీ కావచ్చు లేదా డిజైన్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ దెబ్బతింటున్నాయి. దీన్ని మనం నివారించడం ఎలా? యాజ్ ఆర్కిటెక్ట్స్ ఫ్రెటర్నిటీ వి ఫీల్ దట్ ఇట్స్ ఏ రాంగ్ పాలసీ. ఈవెన్ బిల్డర్స్ ఆర్ ఓనర్స్ కూడా ఏమన్నా కొంచెం ఎక్కువ కడదామండి అని చెప్తే మేము స్ట్రిక్ట్గా చెప్పి వద్దు అట్లా చేయకూడదు అని చెప్పి అంత వాళ్ళని కన్విన్స్ చేసి డిజైన్ చేసి కట్టిన తర్వాత సడన్లీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వచ్చేసి ఆ స్కీమ్ తీసుకురావడం వల్ల ఏమంటారంటే, ఏదంటే మేము చెప్పాం కదా మీకు ఇట్లా చేద్దామంటే మీరు వద్దన్నారు, ఇప్పుడు మేము కట్టింటే మేము లాభపడే వాళ్ళం కదా అంటారు మమ్మల్ని. అది ఒకటి. అయితే ఇంకో కొంతమంది ఏంటంటే మేము చేద్దాం చెప్పిన తర్వాత వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ టైం కలిసినప్పుడు చూడండి మీరు వద్దంటే అయినా మేము చేసాం మేము లాభపడుతున్నాం కదా దాని నుంచి అంటారు. సో ఈ రెండు విధాల ఆర్కిటెక్ట్స్ ఆర్ బీయింగ్ బ్లేమ్డ్ అన్నమాట. సో రామకృష్ణ గారు, ఏంటి, హౌ డు యూ రెస్పాండ్ టు మన శివలలానంద్ గారి చెప్పిన పాయింట్కి? హౌ డు యూ రెస్పాండ్ టు దట్? ఇటువంటి వైలేషన్స్ సమయంలో మీ మధ్య ఉండే రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఆర్కిటెక్ట్స్ బిట్వీన్ ఆర్కిటెక్ట్స్ అండ్ ది బిల్డర్స్? బేసికల్గా ద బిల్డర్ ఆఫ్ ఎస్టెరియర్ ఈజ్ డిఫరెంట్ నౌ అండి. బిల్డర్ చాలా ఇవాల్వ్ అయిపోయాడు. శివలీలానంద్ గారు చెప్పినట్టు వెనకట చాలా అనార్గనైజ్ ఉండేది సెక్టరు. బట్ గత 10-12 ఏళ్ళ నుంచి ఎస్పెషలీ మన స్టేట్లో, తెలంగాణలో, ఇంతకుముందున్న కంబైన్డ్ స్టేట్లో కూడా సర్టన్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పటికీ బిల్డర్ కమ్యూనిటీ మాత్రం, ఐఎమ్ నాట్ సేయింగ్ 100% ఆఫ్ దెమ్ ఆర్ ఫాలోయింగ్, I can say about 90-95% of them are following the rules because of the checks and balances embedded within the regulations. And if 10% mortgage chestamo tarvata violation chesthe occupancy certificate raadu, ee rendu raakapothe water electricity connection raadu. So ivanni issues nu drushtilo pettukoni evaraina aalochanalu pettukunna gaani maaneskuntaru. శివలలానంద్ గారు లాంటి ఆర్కిటెక్ట్స్ మీ దగ్గర కొన్ని మీకు మీ ఇష్యూస్ ఏమైనా రైజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ది రిలేషన్షిప్ బిట్వీన్ ఏ బిల్డర్ అండ్ ఆర్కిటెక్ట్? ఈజ్ ఇట్ లైక్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ది బిజినెస్ రైవల్స్? సిటీ క్యారెక్టర్ డెవలప్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ పింక్ సిటీ ఉంది, సో దే హ్యావ్ ఎ పింక్ థీమ్, దెర్ ఇస్ సమ్ థీమ్, దెర్ ఇస్ ఎ క్యారెక్టర్. సో హైదరాబాద్ కూడా ఏమైనా ఉందా? ఒక శిల్పారామం అంటే శిల్పారామం ఒక క్యారెక్టర్ ఉంది. సో దాని ప్రకారం మనం డిజైన్, నైట్ బజార్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద బేసిక్ ఎలిమెంట్స్ అనేది డెవలపర్ కూడా, గవర్నమెంట్ అయితే ఓనర్ కానీ మనం ఇవ్వాలి, దాని ప్రకారం ఆర్కిటెక్ట్ ఇవ్వాలి. ఒకవేళ డెవలపర్కి నాలెడ్జ్ లేకపోతే ఆర్కిటెక్చరు ఆయన చదువుతాడు, 4 చోట్ల 4 దేశాలు వెళ్ళుంటారు, చూసుంటారు, దాన్ని బట్టి ఈ రకంగా నైట్ బజార్ అంటే ఈ రకంగా ఉంటే బాగుంటుందని తీసుకురావాలి. సో ఎనీథింగ్ ఎండ్ ప్రోడక్ట్ అనేది ఇట్స్ ఎ కాంబినేషన్, అండ్ ఐ ఫీల్ 90-80% ఈస్ ఆన్ ది ఆర్కిటెక్ట్.
ఓన్లీ 10-20% ఇదండి డెవలపర్. ఇక్కడ ఆర్కిటెక్ట్తే ప్రధాన బాధ్యత అనేది చలపత్రావు చెప్తున్నాం. వాళ్ళు ఏదో యూరప్ ట్రిప్ వెళ్ళిచ్చుంటారు, లాస్ట్ సమ్మర్లో వచ్చిన అటువంటి బిల్డింగ్ కావాలనుకుంటారు. ఎవరైనా అంతే, అంటే ఎవ్రీబడి వాంట్స్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మేకింగ్. అందుకని ఇట్ ఈస్ జస్ట్ నాట్ ది ఆర్కిటెక్ట్ హూ కంట్రోల్స్ ది క్యారెక్టర్ ఆఫ్ ద బిల్డింగ్, ఇట్ ఈస్ ఆల్సో సమ్ టైమ్స్ ద అథారిటీస్ ఆల్సో. అంటే దట్ ఫెలో ఇన్ డ్రాప్ వాల్ హీ హ్యాడ్ టు డూ దోస్ ఆర్చెస్. Oh. And I think it looks the most stupidest thing on Martin. Are poor fellow, everybody is doing 5 floors and you are stuck with only 3. Even today it's the same. ఈ బిఆర్ఎస్ అనే పాయింట్ నేను అడ్రస్ చేస్తాను. దేర్ ఇస్ ఎ ఇష్యూ ఫర్ ఎ బిల్డర్ ఇన్ నిజాంపేట అండ్ ప్రగతి నగర్. వచ్చిన పర్మిషన్ కి కరెక్ట్ గా కట్టి మనం డెలివరీ ఇస్తే చాలు. సో వెర్నాక్యులర్ ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ టు యాడ్ వన్ పాయింట్, సిన్స్ శిల్పరామం కేమ్ అప్ ఫర్ డిస్కషన్ అండ్ వి ఆర్ ద డిజైనర్స్ ఆఫ్ శిల్పరామం ఇన్ 1995, రైట్, ది శిల్పరామం ప్రీడేట్స్ హైటెక్ సిటీ. ఐ థింక్ యూ నో దట్ ఇట్ వాస్ ద ఫస్ట్, యు నో, 70 acres ఆఫ్ బ్యారన్ ల్యాండ్ విచ్ వాస్ డెవలప్డ్ ఇన్ టు అ నేషనల్ ల్యాండ్ మార్క్. వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్ ది మాస్టర్ ప్లాన్ ఫర్ శిల్పరామం, వాట్ వీ సెట్ వాస్ no building should be higher than the rock profile, it should be low key buildings, more open space, less built form. But as high tech city developed around it, the land values kept going up. Now this is the greediness of the government which has come, successful governments, I'm not saying one government, as they realized that the land values are going up, they gave a bit of land for Vedika, they gave to a private hotel, then night bazaar was also commercialized. So slowly that beautiful open space which could have served the interests of the city and the entire high tech city as a, you know, nice open space has been slowly eaten away. KFC is there, nothing to do with vernacular, biryani paradise is there. So I think the government has to take a call on such things, and this is where civic society and the media can play its role in telling the government that these are wrong decisions in the overall interests of the, you know, public and the citizens. Sir, ante ma doubt endante, what is the architect's role in this? Ante mee mata the other stakeholders vinarana, be it the developer or the government or whoever it is. As a society, as a civil society, we are very very poor in aesthetics. Yeah, I'm architect Uday Shankar and yeah, yeah. And when it came to Urban Arts Commission and we were discussing about the aesthetics and how the role of an architect in terms of providing the proper setup of the city. So Urban Arts Commission, I just will finish that, assembly area was sort of restricted as that had a very distinct character of it. So they said any building which comes around that should have a similar kind of a character. So the peculiar thing was there was an Alexander hairdressing saloon out undindi vaadiki kuda entante that fellow in a drop wall he had to do those arches. Oh. And I think it looks the most stupidest thing anamata endukante trying to replicate the same kind of an arches for Nizam Club car parking, multi story parking areas or the rooms or the hairdressing saloon, I think it's a very silly thing. True. Number one. శ్రీ సశాంత్ గారు ఉన్నారు, వన్ ఆఫ్ ది సీనియర్ బిల్డర్స్ దేర్. మనందరం ఇక్కడ అసోసియేషన్స్ కంటే ముందు నుంచి ఉన్నారు వారు, క్రెడైట్ రెడా పిక్చర్లోకి రాకముందు నుంచి కూడా. గూడూరు సశాంత్ గారు, సార్ మీరు సిటీస్ ఆర్ ఆల్వేస్ ఇవాల్వింగ్, సో మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్ రామకృష్ణ గారు చెప్పినట్లుగా ఇప్పుడున్న జూబ్లీ హిల్స్ బహుశా 10 ఏళ్ళ తర్వాత పూర్తిగా హైరైజ్ స్ట్రక్చర్స్ వచ్చేసి మారిపోవచ్చు, బట్ ది సిటీస్ ఆర్ ఆల్వేస్ ఇవాల్వింగ్. సో ఎలా చూస్తారు ఈ ట్రెండ్ మీరు? When I started this in 1987 or so, the FSI was limited to 1.25 or so. The first one which I did was in Rajbhavan Road. Cellar, first ground floor and 3 upper floors. Everybody was laughing at me afterwards. Are a poor fellow, everybody is doing 5 floors and you are stuck with only 3. Even today it's the same. You see, it all depends how you are comfortable with the regulations and how you are going to
sustain with that. Beyond that, the architect's role, it all depends upon, we try to, whatever the marketing, as a developer, I used to look at into the marketing part. If I'm comfortable with the marketing part, I'll try to impose with the architect. This is what the market can sustain. ఇప్పుడు మనం చూస్తున్న బ్యూటిఫుల్ పెంట్ హౌసెస్ అన్ని డివియేషన్సే డివియేషన్సే రైట్ అది లిమిటేషన్స్ స్మాల్ లిమిటేషన్స్ అంతే సెట్ బ్యాక్స్ దగ్గర కానీ లేకపోతే స్ట్రక్చర్ హైట్లో కానీ అవి పెద్ద డివియేషన్స్ ఇవాళ రేపు ఎవరు బోటలే ఆ రోజుల్లోనే మేము పోలేదు ఈ రోజుల్లో ఏం పోతాం హైదరాబాద్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ఇండివిజువల్ సిటీ నౌ ఇట్స్ ఇఫ్ యూ టేక్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ల్యాండ్ వేర్ ఎవర్ యూ వేర్ ఎవర్ బిల్డర్ గెట్స్ ఏ ల్యాండ్ he will first buy that land and he will start building any project whatever he feel there starting there so there is no master plan as such of use land use is concerned and you are making it everywhere everything means government will suddenly pick up some area and then said okay the pharma city here another area some builders will pick up some land maybe it will destroy the current topography of the land it doesn't matter because it is a private land lot of good boulders or beautiful green space are being destroyed ring road undi manaki 165 kilometers dak undi dan eka different pockets lekka chestu 5 or 10 chesin tarvata township develop chese then the creativity of the architect it will come into forward maybe no they can create landmarks atvanti chesetattu platform government cheyadam kavala idi oka platform of maybe no developing the city in a better way రెండో పార్ట్ అండి దిస్ ఇస్ లైక్ అనాథరైజ్ బీఆర్ఎస్ అనేది ఉంది ఈ బీఆర్ఎస్ అనే పాయింట్ నేను అడ్రస్ చేస్తాను దేర్ ఇస్ ఎ ఇష్యూ ఫర్ ఎ బిల్డర్ ఇన్ నిజాంపేట అండ్ ప్రగతి నగర్ సో ఒక బిల్డర్ ఏం చేస్తాడు హుడా పర్మిషన్ ఆ రోజులలో హుడా పర్మిషన్ తర్వాత హెచ్ఎండి పర్మిషన్ తీసుకొని జిహెచ్ పర్మిషన్తో నిజాంపేటలో కడతాడు అదే పక్కకి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో పంచాయతీలు ఏమిటి ఉంటుంది సో ఈ రకంగా కాన్ఫ్లిక్ట్ని గవర్నమెంట్ హ్యాస్ నాట్ అడ్రస్డ్ ఈ రోజు కూడా చేస్తుంది అనేది కాదు ఇప్పుడు పంచాయత్ లేఅవుట్స్కి పర్మిషన్స్ ఆపేసేద్దాము రిజిస్ట్రేషన్ చేయకూడదు అని అన్నారు వాళ్ళకి ఏం వీఆర్ సీయింగ్ ద పేపర్స్ పంచాయత్ లేఅవుట్స్ కెన్ ఆల్సో బి రెగ్యులరైజ్డ్ సో వేర్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు లీడ్ దెర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్ సో దిస్ ద పాయింట్స్ టు బి అడ్రస్ బై ద గవర్నమెంట్ ఇటువంటి చూసిన తర్వాతనే అగైన్ దేర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గనైజ్డ్ బిల్డర్ అండ్ అన్ఆర్గనైజ్డ్ బిల్డర్ ఇక్కడ కూడా మన డివియేషన్లు కూడా ఏమవుతున్నాయని చూసిన తర్వాత మా క్రెడయా ట్రెడార్ మేబీ ఎనీ అసోసియేషన్స్ నుంచి అనేది కాదు ఒక ఆర్గనైజ్డ్ మేబీ లైవ్లీహుడ్ కోసం చేసే బిజినెస్ ఏదైతే అని అనుకుంటారో దే నెవర్ ఎవర్ డీవియేట్ ఫ్రమ్ ద నార్మ్స్ ఆ 10% లిమిట్ అనుకుంటారు ఎనీ వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎన్ ఇష్యూ ఎందుకంటే వీఆర్ ఇన్ ద టైమ్ బౌండ్ లైన్ అనమాట సో ఒకటి ఎలా అవుతుందనంటే ఏదో డివియేషన్స్ ఒక చిన్న పాకెట్ వస్తుంది ఎవరో కొనుక్కుంటారు వాళ్ళు దే ఆర్ మ్యానిపులేటింగ్ అగైన్ జిహెచ్ఎంసీ కమ్స్ ఇన్ టు ఫార్వర్డ్ హౌ దే ఆర్ మానిటరింగ్ కౌంటర్ ఎలిగేషన్ వచ్చింది ఆర్కిటెక్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు సో ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఆర్కిటెక్ట్ ఎంకరేజ్ చేసినా సరే బిల్డర్ పోయే పరిస్థితిలో లేరు వచ్చిన పర్మిషన్కి కరెక్ట్గా కట్టి మనం డెలివరీ ఇస్తే చాలు అన్న దగ్గరికి వస్తుందండి వాళ్ళు మేము నో సార్ ఇక్కడ ఒక పాయింట్ అడ్రస్ చేస్తుందండి రియల్గా ఎక్కడ డివియేషన్ చేస్తున్నారంటే సార్ సత్యనారాయణ సార్ చెప్పారు 350 స్క్వేర్స్ బిలో ఉన్న వాళ్ళందరూ అంటే కామన్ మ్యాన్ ఉన్నవాళ్ళు మూడు ఫ్లోర్లు రెండు ఫ్లోర్లు కట్టుకునేవాళ్ళు అక్కడికి ఏమవుతుంది ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా కట్టాలనే దగ్గర వచ్చేటప్పటికి ఆ ఫెంట్ హౌస్ వేస్తామని ఇంకో ఫ్లోర్ వేస్తామని చేస్తున్న దగ్గర అక్కడ డివియేషన్స్ జరుగుతున్నాయి అంటే ఈ డివియేషన్స్ అన్ని జరుగుతుంది ఎక్కడంటే ఇట్స్ నాట్ బిట్వీన్ ద ఆర్కిటెక్ట్స్ అండ్ ద ఆర్గనైజ్డ్ బిల్డర్స్ ఇట్ ఈస్ బిట్వీన్ ద క్వాక్స్ అండ్ అన్ఆర్గనైజ్డ్ బిల్డర్స్ జరుగుతుంది సో మోస్ట్ ఆఫ్ ద అన్ఆర్గనైజ్డ్ బిల్డర్స్ అందరూ క్వాక్స్ దగ్గరికి అప్రోచ్ అయిపోయేసరికి ఏంటంటే క్వాక్స్ ఆర్ ఎంకరేజింగ్ ద అన్ఆర్గనైజ్డ్ బిల్డర్స్ ఇన్ఆర్గనైజ్డ్ బిల్డర్స్ ఆర్ ద అన్ఎస్ఎస్డ్ ఫ్లోర్స్ మీరు ఒక 10 డిజైన్స్ ఇస్తే అందులో ఓన్లీ 3 or 4 ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అండ్ లాకాబోజర్ అని చెప్పేసి ఒక ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ చండీగఢ్ డిజైన్ చేశారు విత్ దట్ వాస్ లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అన్ఫినిష్డ్ హౌస్ ఉంటే ట్యాక్స్ తక్కువ ఫినిష్డ్ హౌస్ ఉంటే ట్యాక్స్ ఎక్కువ ఆర్కిటెక్ట్ కి ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే వాళ్ళకి మాత్రం దే ఆర్ ద లైక్ మేబీ నో జస్ట్ లైక్ ఎ గాడ్ సుచిర్ కిరణ్ గారు ఉన్నారు ఇక్కడ సార్ కిరణ్ గారు మీరు చెప్పండి సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ బిజినెస్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఆర్కిటెక్ట్ ది వెండర్ అండ్ ది
పీపుల్ లైక్ యూ. సో ఇది స్మూత్గా, ఇందాక మనం ఇంట్రోలో అనుకున్నట్లుగా ఇది స్మూత్గా నడుస్తున్నప్పుడే కన్స్యూమర్, అల్టిమేట్లీ హోమ్ బయర్ విల్ గెట్ బెనిఫిటెడ్. సో వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ హ్యావ్ యూ సీన్ ఇన్ దిస్ అమాంగ్ దీస్ త్రీ ప్లేయర్స్? అంటే సబబ్ ఏరియాస్లో కనుక తీసుకుంటే, అంటే ఆర్కిటెక్ట్స్ను ఎక్కడ కాంటాక్ట్ చేయాలంటే జస్ట్ డేలో కాంటాక్ట్ చేద్దామా, ఇంకెక్కడ ఎక్కడ కాంటాక్ట్ చేయడానికి, అంటే డేటాబేస్ ఎక్కడ ఉంటుంది, అండ్ వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఎలా అంటే ఒక రకమైనటువంటి చిన్న గ్యాప్ అనేది అక్కడ ఉంది. అండ్ మీరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా వెళ్తే కూడా, అండ్ రీసెంట్లీ ఒక కరీంనగర్ నుంచి కొంతమంది నన్ను కాంటాక్ట్ చేశారు, అక్కడ ఎవరైనా ఆర్కిటెక్ట్స్ ఉన్నారా అని చెప్పేసి. అంటే చాలా కష్టమైంది అక్కడ, అంటే అక్కడ ఆర్కిటెక్ట్స్ ఎవరు ఉన్నారు, అక్కడ ప్రొఫెషనల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఎవరికి నేను సజెస్ట్ చేయాలనేది కూడా వన్ డెఫినెట్లీ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే మనకు అవైలబిలిటీ ఆఫ్ ద ఆర్కిటెక్ట్స్ ఇన్ ది టైర్ 2 టౌన్స్ అండ్ టైర్ 3 టౌన్స్ ఈజ్ ఛాలెంజింగ్ టాస్క్. ఛాలెంజింగ్ అండి. సో అక్కడ మీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 crore పెట్టి ల్యాండ్ కొంటున్నాను, అక్కడ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి కూడా. ఐ మీన్ 300 square yards అండ్ 30,000 rupees, అంటే ఇట్స్ కమింగ్ టు అబౌట్ 1 crore. బట్ అక్కడ ఒక బ్యూటిఫుల్ హౌస్ కట్టుకోవాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఒక ఆర్డినరీ మనిషి ఆలోచి, ఆర్డినరీ ఒక కాంట్రాక్టర్ ఇచ్చినటువంటి ప్లాన్స్కు ఆర్కిటెక్ట్ ఇచ్చే ప్లాన్స్కు డెఫినెట్గా చాలా తేడా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా మారుతుంది బికాస్ ఆఫ్ ది మీడియా అనుకోండి అండ్ ఇంటర్నెట్ అనుకోండి, చాలా ఉన్నాయి. బట్ అక్కడ కన్ఫ్యూజ్డ్ అంటే వాళ్ళు స్టార్ట్ చేస్తుంది ఒక దగ్గర, ఎండ్ అయ్యేది ఒక దగ్గర, అండ్ ఎక్స్పెండిచర్ కూడా ఒక దగ్గర అనుకుంటున్నారు, ఒక దగ్గర ల్యాండ్ అయ్యేది, అంటే దెర్ ఇస్ నో ప్రాపర్ బియోక్యూఆర్ బడ్జెట్ అనేది లేకుండా ఉంటుంది. సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అంటే, అంటే అదర్ ఇట్ ఇస్ అ వెండర్ ఆర్ ఆర్కిటెక్ట్, అంటే ఎంతమంది ఆర్కిటెక్ట్స్ స్టార్ట్ చేసిన దాంట్లో కూడా మీరు ఒక 10 designs ఇస్తే అందులో ఓన్లీ 3 or 4 ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, అండ్ 4-5 అక్కడ ఏదో ఒక స్టేజ్లో ఆగిపోయే దాంట్లో ఉంటుంది. అండ్ ఒక్కోసారి బిల్డర్స్ కూడా ఏం చేస్తారంటే ఇద్దరు ముగ్గురు దగ్గర తీసుకొని దాంట్లో ఒకరిని ఫైనలైజ్ చేయడం అనుకోండి, లేదా స్టార్ట్ అయిన తర్వాత ఫైనాన్షియల్ క్లోజర్ ఉండకుండా అనుకోండి, ఇలా చాలా చాలా దీంట్లో జరుగుతున్నాయి. వరల్డ్ వైడ్గా తీసుకుంటే అండ్ ప్రాపర్ మాస్టర్ ప్లాన్ అండ్ మాస్టర్ ప్లాన్ తర్వాత ప్రాపర్ అవేర్నెస్ క్రియేట్ చేయడము, అండ్ దాని తర్వాత ఎండ్ అంటే ఒక మీరు విజువలైజ్ చేసి చూసుకుంటే ఒక 5 years, 10 years, 15 years తర్వాత సిటీస్కేప్ ఎలా ఉంటుంది, ల్యాండ్స్కేప్ ఆఫ్ ది దట్ పర్టికులర్ ఏరియా ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు, ఇవన్నీ సింక్ అయినప్పుడు మాత్రమే మీరు యూ కెన్ సీ దట్ ద బ్యూటిఫుల్ ద ల్యాండ్స్కేప్. ల్యాండ్స్కేప్ కానీ ఒక స్కైలైన్ ఆఫ్ ఏ సిటీ ఈజ్ డిపెండెంట్ ఆఫ్ కోర్స్ ఆన్ ది గవర్నమెంట్ పాలసీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. లైక్ యూ సెడ్, మాస్టర్ ప్లాన్ లాంటి ఒక పక్కాగా ఉండాలి. మనం హైదరాబాద్లో ఫెయిల్ అయింది, ఇప్పటిదాకా మనకు ఒక ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ని మనం రూపొందించుకోలేకపోయాం, కారణాలు ఏమైనా కావచ్చు. సార్, ఐ హ్యావ్ అ క్వశ్చన్ రిగార్డింగ్ మాస్టర్ ప్లానింగ్. సో ఈ లాకాబోజర్ అని చెప్పేసి ఒక ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ చండీగఢ్ డిజైన్ చేశారు, విత్ దట్ వాజ్ లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, అంటే మన ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చేశారు. అప్పుడు ఆర్కిటెక్ట్ సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంప్లీట్ కంట్రీ, ఐ మీన్ అ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఐఎమ్ సెయింగ్. ఆ రోజు మన బిల్డర్స్ కానివ్వండి, వేరే అదర్ డిఫరెంట్ బిజినెస్ పార్ట్నర్స్ కానివ్వండి, డిజైన్ పార్ట్నర్స్ అందరూ కూడా ఆయన ఫోల్డ్లోకి వచ్చారు, ఆర్కిటెక్ట్ ఫోల్డ్లోకి. అది స్లోగా డిటీరియేట్ అయితే వచ్చింది. వచ్చేసి ఈరోజు ఎలా ఉందంటే సిట్యువేషను, ప్రతి గవర్నమెంట్కి బిల్డర్స్ అనేవాళ్ళు చాలా మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అయ్యారు. ఎందుకంటే ఈరోజు ఎవరి ఆల్టర్నేట్ హౌస్ హోల్డ్లో ఒక బిల్డర్ ఉన్నారు, ఆథరైజ్ అన్ఆథరైజ్ డిఫరెంట్ స్టోరీ. క్రడై, నెరెడ్కో, ఆల్ దీస్ ఆర్గనైజేషన్స్ ఫామ్ అయినాక దాన్ని కొంచెం రెగ్యులరేషన్ బాగుంది, వాళ్ళ ద వర్కింగ్ స్టైల్ ఈజ్ అమేజింగ్. వాళ్ళు ఈరోజు చీఫ్ మినిస్టర్ని కానీ, ఇన్ఫ్యాక్ట్ ప్రైమ్ మినిస్టర్ని కానీ వాళ్ళు ఇన్వైట్ చేసే ఈవెంట్కి వచ్చే పరిస్థితి అంత స్ట్రాంగ్ అయ్యారు వాళ్ళు. మీకు అనిపిస్తుంది ఆర్కిటెక్ట్స్ అందరూ డౌన్ అయిపోయారు, వాళ్ళ పాలసీస్ సరిగ్గా లేవు, వాళ్ళ డిజైన్ సరిగ్గా లేవు, ఆల్టర్నేట్స్ కావాల్సి వస్తుంది, ఆల్ దీస్ థింగ్స్ ఉన్నప్పుడు వై డోంట్ యూ టేక్ అస్ ఆల్ అలాంగ్? ఒకప్పుడు ఆర్కిటెక్ట్ చెప్తే బిల్డర్ ఎవరు, ఈరోజు బిల్డర్ చెప్తే ఆర్కిటెక్ట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఉన్నాయని అనుకున్నప్పుడు వై డోంట్ యూ టేక్ ఇట్స్ ఆల్ అలాంగ్ టుగెదర్? గవర్నమెంట్ పాలసీలలో కానీ ఇంపార్టెన్స్ లేదనేది కాదు, మనకి ఇప్పుడు అనుకుంటాం కానీ ఆర్కిటెక్ట్కి ఒక బిల్డర్ కమ్యూనిటీలో ఏదో ఎక్కడో లేదు, కానీ ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే వాళ్ళకి మాత్రం దే ఆర్ ద లైక్ మేబీ నో జస్ట్ లైక్ ఎ గాడ్. ఆర్కిటెక్ట్కి ఇంపార్టెన్స్ లేదనేది కాదు, ఇట్ ఇస్ 60-70% దట్ ఇస్ ఇంపార్టెన్స్ ఈజ్ దేర్. అండ్ ఒక ఈ ఫ్రాటర్నిటీ వచ్చేసరికి హౌ వీ టేక్ ఎలాంగ్ అనే దాని మీద చూసుకుంటే మాత్రం ప్యారలలీ వీఆర్ ఈ మధ్యలోనే వీఆర్ అసోసియేటింగ్ విత్ ఆల్ వీ ఉన్న ఎనీ థింగ్ డిపిఎంఎస్ గురించి ఇష్యూస్ వస్తున్నాయి. దేర్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆర్కిటెక్ట్ ఈజ్ 100% is there, and this is a beneficial for the builder also to make them move along with us. So architect lekunda builder ledu, builder lekunda architect ler matram nunchi always her arms open, meer konjam little more friendship. So indaka Kiran gar cheppinatluga in fact tier 2 towns for instance akada mestri ne architect, mestri ne builder. So manaki vere ee differentiation ledu. కానీ అర్బన్ ఏరియాస్కి వచ్చినప్పుడు మనకి దేర్ ఇస్ క్లియర్లీ నీడ్ ఫర్ ది ఆర్కిటెక్ట్స్ టు బిల్డ్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్, బ్యూటిఫుల్ డిజైన్ అండ్ టు గివ్ బ్యూటిఫుల్ డిజైన్స్.
here basically whatever you're talking about, the box type and all this thing, is just a gap of demand and supply, sir. The demand today talks about that we are able, as architect, when I'm talking about as what we supply, there are architects who can give much better product in today's market. Likewise, in the tier two cities, yes, there is a dearth of architects. Again, the gap is same. In tier two cities, till yesterday, when I'm saying yesterday, it's about 4 or 5 years back, there was no formal builders there also. Builders are just seeing the demand now and they're moving there. We will also follow. As architects, we will also follow them into the tier two cities for sure. నిజంగానే హైదరాబాద్కు షేమ్ టు సే దట్ 2031 అంటున్నారు కానీ ఓ ప్రాపర్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఇప్పటికీ లేదు. దే ఆర్ మేకింగ్ ఇట్. పొలిటీషియన్ పొలిటికల్ విల్ ఉంటే మనం ఇండియాలో ఏదన్నా చేయొచ్చు. బెంగళూరు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంత మంచి సిటీ ఉండే దాని ప్రాపర్ ప్లానింగ్ లేక దే కిల్డ్ ఇట్. ఇట్స్ అ సిస్టమాటిక్ ప్లానింగ్ లేక దే కిల్డ్ ఇట్. ఇట్స్ అ ప్రాపర్ ఎగ్జాంపుల్. మన దగ్గర ఉన్న ఎగ్జాంపుల్, వేరే ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. దేర్ వాజ్ అ న్యూస్ 5 years బ్యాన్ ఆన్ కన్స్ట్రక్షన్. వాట్ ఈస్ దిస్? రియల్లీ అమేజింగ్. అది అసలు అలాంటి సిచ్యువేషన్కు ఒక స్టే ఒక ఒక సిటీ వస్తుందంటే ఎంత ఘోరమైన సిచ్యువేషన్ ఇది. ఎన్సీఆర్లో మీరు ఎంత స్పీడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, అంతకన్నా ఎక్కువ స్పీడ్గా అర్బనైజేషన్ ఉంది నేషనల్ క్యాపిటల్ రీజన్లో. అంటే దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్. వీ షుడ్ నో దట్ ఫస్ట్. ఇండియాకు పాపులేషన్ ఎక్కువైపోయా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అర్బనైజేషన్ ఎంత స్పీడ్గా ఎరుగుతుందో అంత స్పీడ్గా ప్లానింగ్ పెరగట్లేదు. అది చాలా ఇంపార్టెంట్. ఆ ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ ఎట్లా వస్తుంది? పొలిటికల్ విల్తోనే వస్తుంది. మొన్న ఖైరో పోయి వచ్చాము. ఆ ఖైరోలో ఏంటి అంటే పాలసీ ఎట్లా తప్పు చేస్తే, పాలసీ తప్పులు, పొలిటికల్ పర్సన్ పాలసీ తప్పుంటే సిటీ ఎలా నాశనం అవుద్దో చెప్పేందుకు ఖైరో ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అక్కడ ఒక చిన్న పాలసీ, అన్ఫినిష్డ్ హౌస్ ఉంటే ట్యాక్స్ తక్కువ, ఫినిష్డ్ హౌస్ ఉంటే ట్యాక్స్ ఎక్కువ. ఆ చిన్న అంటే అన్ఫినిష్డ్ చెయ్యలేని వాళ్ళకు, బీదోళ్ళకి అని ఏదో ఒక పాలసీ తెచ్చుంటారు. ఆ పాలసీతో ఏమైందంటే, నాశనం ఏమైందంటే, ప్రతి ఒక్కడు ఒక గోడ, ఈ గోడకేమో మొత్తం క్లాడింగ్ చేస్తాడు, ఒక గోడకేమో మొత్తం వదిలిపెట్టేస్తాడు. అంటే పాలసీ మేకింగ్ ఆఫ్ పాలసీలో ఎంత మిస్టేక్స్ వస్తున్నాయి చూడండి. అది పొలిటికల్ విల్ ఉంటే మన సిటీని మనం నిజంగానే బాగు చేసుకోగలుగుతాం. ఇప్పుడు అమరావతి ఎగ్జాంపుల్, అక్కడ టోటల్ కన్ఫ్యూజన్ ఉంది. కారణం ఏంటంటే ఒక క్యాపిటల్ సిటీ బేస్ మీద ఉంది, తర్వాత బిల్డర్స్ కానీ దాంట్లో అన్ని అసోసియేషన్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, ఈవెన్ వెండర్స్ కానీ, వీళ్ళందరూ కూడాను ఒక చిన్న కన్ఫ్యూజన్ ఫర్ ఎ ఫ్యూ మంత్స్, విచ్ ఇస్ ఎవ్రీబడి ఈ సేయింగ్ వేర్ 20% డౌన్, 30% డౌన్ అనే పర్సంటేజ్ వరకు చెప్తున్నారు. ఐ వాంట్ టేక్ అన్ అడ్వైస్ ఫ్రమ్ ద ప్యానల్ హూ ఆర్ సిట్టింగ్ ఆన్ ద స్టేజ్ దేర్, దట్ ఇంక్లూడ్స్ ఎవ్రీబడి, ఆర్కిటెక్ట్స్ అండ్ బిల్డర్స్. వాట్ ఈస్ యువర్ అడ్వైస్? అమరావతి సమస్యకి పరిష్కారం బహుశా కనుచూపు మేరలో కనపట్టలేదు ప్రవణ్. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద పీపుల్, లైక్ వీ వుడ్ లైక్ టు సే దాట్ ద డిపార్ట్మెంట్స్ ఆల్సో we're all discussing with the CRADAI and TRADA and all the people, and IIID is coming, IA is coming, all of the people we are discussing various aspects and various points. This has to be seen seriously. Feudal mindset, right, that I am the Raja, I will do what I want, people have elected me. Evil call Vastu is really killing architects. Ma Vastu prakaram aina palana roju palana time ke naaku operation cheyamanadu ante payments, they are not paid on time, especially the builders. Service also, definitely we are giving better than anybody in the world. So due respect, as you said, we have to involve the political people and their will. I have a very good experience to share with you for the last 10 years, most of us who are working in the government sector and designing their buildings. The first and foremost bottleneck comes to us because of the political people. We have all been discussing that an architect has a role to give good built spaces, aesthetic built spaces. We have to look at the skyline of the city. But what is the kind of freedom of expression an architect is getting? That is the first question we'll have to ask ourselves. We do beautiful buildings which suggest, yes, one hand tied, we have Vastu as our constraint first.
again, everything boils down to cost. The use of the building, is it really clearly specified to the architect? Because when a client comes to us, we are given the use of the building. Because as an architect, our first question is, sir, what are you going to use this building for? What is the end user's utility that you expect out of this building? That is not clearly conveyed at most times. I design a hotel, and after a few years, it turns to a hospital. So where does my freedom of expression or my creative sense, what I've put that's into it. That's a business decision. That's a business decision. If that then hotel is not get, running yes, well, then you'll convert yes, it. But then our, when you say architect becomes responsible, somehow, you know, we are actually stifled, we are suffocated seeing our design being turned like that. Again, when you say the political will, I am given lots of buildings to design. First thing, మా వాస్తువాడు ఇలా చెప్పాడండి, మీరు ఇలా తీసేసి ఇలాగే పెట్టండి. Yes, I try my level best to convince them technically, aesthetically, everything is told to them. But the attitude of the person remains. They do not want that change. You know, we all talk of change, but we are not susceptible to change. The only thing that we don't accept is change today. So that is a basic reason that even if we want this political will to come, I'm struggling to make people understand. Another thing, you know, when as a woman I go and talk, many of them have this patriarch mindset. So involving political will, I think, is such a big Herculean task for all of us. The present government thinks secretariat should be demolished, this should be demolished, without consulting other. No, I even can if, give you the example even of if they consult, even if they consult, do you think that they'll, no, they'll there will be a consensus? There should be. I mean, for the development of the city, there should be consensus. If you see a live example, Karunanidhi built the secretariat in Tamil Nadu without consulting Jayalalitha. Jayalalitha, who came later, didn't even sit in that secretariat for a single day. Right. And now that secretariat has been converted to a hospital, as she says. So I think political consensus is something which is very much required, because I think the feudal mindset right, that I am the Raja, I will do what I want, people have elected me, my power lies within me. I think that mindset has to go. True. Then our cities will see better development and better, because right now the master plan is only in paper. The government themselves are not plan, not even following on paper, the yeah, master plan. Yeah. So what do we do as citizens? So we have to work for this political consensus. From all the discussion which we are having, we are still struggling with the same problems, Vastu, or those FSI issues, or I think somewhere there's a greed of a human being is a big issue, be the client, being the architect or the builder also. And that has killed everything. See, bylaws are meant to be giving us good air. They're designed to such that we should travel properly, we should get good air, we should get good ventilation. But we are just stuck on violating the bylaws. So greed is somewhere the problem, and probably ignorance is somewhere the problem. The ignorance part is TV5 is trying to address by reaching out to all the people. And there was one point raised about, do we see a landmark building somewhere in Hyderabad from past 50 years? We may not see somebody, some building like Chabinar or Golconda, but we have small landmarks like Mahaprasthanam is one of the buildings. Basically, the vendors part, we are always upgrading and updating our builders and architects. Regularly, we are taking their time and going them and explaining them everything, not only improving the product, improvement in the products, services, and also water saving. And as he said, planning of plumbing also. And even RERA just recently it has come, but before that also, most of the vendors in our fraternity, we are giving 10 years guarantee, 5 years guarantee. If one project is built, one common guarantee card we give it to the association or to the builder, he will hand over to the association. That guarantee covers 10 years. Like I'm talking about Jaguar, we are dealing with Nirali, we are dealing with Wellspun. These all products, we have certain guarantees. Even my other colleagues here, vendors also. The 5 years guarantee is just we are giving as it is. But however, the service also, definitely we are giving better than anybody in the world, because service is our lifeline. We know if today we want to sell anything, without service we cannot survive.
So we are definitely, whether it is a pressure pump or it is a faucet or it's a sanitaryware or anything for that matter, we are giving the best service and service is available. And our service is also automized, like it is, we are giving to the this call centers and all. They are doing the best way. Entire state, all Telugu states. I'm talking about here because the program is for Telugu states. So service-wise, sir, we have definitely within 24 hours, 36 hours. House station is 48 hours. We are definitely rendering. Thank you. No, Jaguar is okay. Maybe you must be doing a good job. But other side, the Guru Gar chepinatlu pressure pump mind lo kuda pedda issue adi. So vaadu vachin roju pani chestadi. So next day pani cheyadu. Pressure pump pai ikkada pakkane unnadu. You had to tell that one, sir. I don't know. Unfortunately, as sir is selling architecture chestunnattuga, people are buying from unknown sources. Because today, whoever is selling one tap, Fortunately for me, my builder is also here. So he should tell me where so he has bought that. So the sources has to be cleared, as you rightly said, and we have to have a data also. Then right. Naturally it happens only. When we only advise here is that if people are buying from authorized sources, then naturally the companies will be responsible for all those things. So right. That has to be looked into that. As a vendor, we take a lot of pride to also get associated with an architect or a builder. But then the rat race between the organized and unorganized sector, between be it the builder or an architect, as a vendor, we are getting embroiled. What's happening is we would like to bring the best technology, best product, but because of this gap that is there between the builder, the organized and unorganized sector, there is a severe constraint on the pricing. Like the sir was saying, 55% discount ekkada chustundandi. Ikkada vastundi sir adi. See, when we are trying to bring a good product, which comes with a good service, but the price squeeze is so heavy that a lot of mushrooming happens, which actually, because of which the quality suffers, be it in the product or in the service. So my request to the fraternity is, there should be some medium or something where a good quality product or a good vendors are listed, which are made available to all the builders and the architects, so that we provide the best service at the best price. That is my request to all of you. Simran, you have been hearing the deliberations. So how do you sum it up? I did my architectural from Singapore and I was there for 8 to 9 years. The platform, what I'm seeing here, I used to see back in Singapore when I was studying. Then I worked for Petromers in Malaysia and all. And I should really appreciate this right from my heart. The points are too many points under one roof today. What I was judging and all, but sir, I should appreciate you that the evil called Vastu is really killing architects. Point one, and point two, what I really liked today, the point was, where exactly the architects landing today in Hyderabad? There are too many people back also. When we design, as the lady has told, we come up with the concept and the budget is something. Definitely, when we sit across the table, we ask client and definitely they'll come up. That is a part of its individual project. We cannot pinpoint on that. But definitely, whenever we are designing and all, there is one more evil, sir, than Vastu. Madam, your design, excuse me. Okay, I'll talk to him. Sir, what kind of projects you have done? Sir, your pinpoint, the box elevation. 20 years what he has done, it's only a box elevation. And he has not seen beyond that. Then why did you called us? For what did you all called us? This is the major problem what I'm facing after studying abroad, back in my country and my state. Thank you, sir. Medicine is a science. You have to go through 10 years of grind. Engineering is a science. You have to go through 5 years of grind. So all these sciences are not their foundation is not on a belief. So what we are trying to do here is, we are trying to marry a belief into science. Isn't it? A belief into science. Yeah. Can this happen anywhere? Either you have this, you have that. You go to doctor, but pray privately to your creator, if you believe in creator, that you make him, make me healthy. That's a different thing. But you cannot go to doctor and say, ma vastu prakaram aina
ఫలానా రోజు ఫలానా టైంకే నాకు ఆపరేషన్ చేయమన్నాడు అంటే దెన్ ఇట్స్ అప్ టు యూ. సీ దెర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ద ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ ది స్కిల్ of the people who apply it. I believe payments are the biggest issues for the laborers because I've been handling many of the laborers and whatever I've been hearing from the labor side of point of view, like payments, they are not paid on time, especially the builders. Sell the flats, you get 100% payments, right? From the loans or whatever source it is. It's not like that, please, please listen to. It's a very important thing. Yes. Builders also wants to complete in time because there's a lot of pressure. You take home loan, you put your investment, then in spite of that, you are staying in a rented accommodation. So there's tremendous pressure on us. It's not that we don't. See, it's still manual to a large extent. The buildings are still done manually. There's an, all of us, you know, I think you are an interior architect. You must be facing humongous shortage of labor, skilled, unskilled. So I need 100 people. I get only 40. Money is there, but there are no people to execute it. So the whole cycle, once it breaks, it affects the whole ecosystem. It's not that the builder doesn't pay. We pay to a certain extent. Beyond a point, it's progress related. So if there's no progress, I don't get payments. So it's just like that. It's not that we don't pay the labor. Sunil Chandra. Vasant Gar, I'm Sunil Chandra Reddy, General Secretary, Telangana Real Estate Developers Association. I'd like to congratulate TV5 for coming out with this excellent architectural and interior design awards. I think it's fantastic that TV5 is recognizing excellence amongst architects, interior designers, and structural engineers. We wish you all success in this endeavor and hope this becomes an annual event. Thank you very much. Redai, Hyderabad, the Pranganamlo Jarigina interactive session between the developers, the vendors and architects and interior designers. Surya International presents TV5 Architecture and Interior Design Awards 2019. Warm-up episode ni ikkadato mugiddam. So keep watching TV5. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు సూర్య ఇంటర్నేషనల్ లైట్ అప్ యువర్ లైఫ్స్ జాక్వా లైటింగ్, గెట్ రెడీ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫ్లోరింగ్, ఇంటర్నేషనల్ షెఫ్ కో గిఫ్ట్ ఫర్ ఎవర్ వాలా, TV5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్ పవర్డ్ బై అయన్నా, ది ఏషియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్ ఇన్ కన్స్ట్రక్షన్స్, co-powered by Suchir India, Aryavatanagari, Tumukunta, Alwalku, Atichiruvalu, sponsored by Satya.